నాటింగం వేదికగా ఆస్టేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పదవ ప్రపంచ కప్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా జరిగింది మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎన్నో మలుపులు చోటు చేసుకున్న ఈ మ్యాచ్లో చివరికి విజయం ఆస్ట్రేలియాను వరించింది టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆస్టేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది ఓపెనర్లు డేవిడ్ వార్నర్ అరెన్ ఫిన్స్ సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యారు మూడో స్థానంలో వచ్చిన ఉస్మాన్ కావాజా పదమూడు పరుగులు చేసి అవుట్ అవ్వగా గ్లెన్ మార్క్స్వెల్ డకౌట్ గా వెనదిరిగాడు ముప్పై ఎనిమిది పరుగులకే ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది ఇలాంటి సమయంలో క్రీజ్లోకి వచ్చిన స్టీవెన్ స్మిత్ ఎంతో బాధ్యతగా ఆడాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు నూట మూడు బంతులు ఆడిన స్మిత్ డెబ్బై మూడు పరుగులు చేశాడు అసలు ఆస్టేలియా జట్టు వంద పరుగులైనా చేస్తుందా అనే దశ నుంచి భారీ స్కోరు వైపు నడిపించడంలో స్మిత్ కీలక పాత్ర పోషించాడు మార్కస్ టోయినిస్ అలెక్స్ క్యారెల్లితో కలిసి స్మిత్ చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పాడు మార్కస్ టోయినిస్ పంతొమ్మిది పరుగులు చేయగా అలెక్స్ క్యారే నల ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఇక ఆస్ట్రేలియా జట్టు రెండు వందల పరుగుల మైలురాయి అందుకోవడమే గగనం ఆస్ట్రేలియాకు ఓటమి తప్పదు అని చాలా మంది భావించారు కానీ ఎనిమిదవ స్థానంలో వచ్చిన నాథన్ కౌల్టర్ నైల్ ఎవ్వరూ ఊహించని వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు అరవై బంతుల్లో నాలుగు సిక్సులు ఎనిమిది ఫోర్ల సాయంతో తొంభై రెండు పరుగులు చేశాడు స్టీవెన్ స్మిత్ నాథన్ కౌల్టర్ నైల్ ఏడవ వికెట్ కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత ఆస్టేలియా జట్టు ఆల్అౌట్ అవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు నలభై తొమ్మిది ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు పది వికెట్లు నష్టపోయి రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేయగలిగింది వెస్టిండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్వైట్ మూడు వికెట్లు ఓషన్ థామస్ షెల్డన్ కాట్రెల్ ఆండ్రూ రసెల్ చెరో రెండు వికెట్లు జాసన్ హోల్డర్ ఒక వికెట్ దక్కించుకున్నారు రెండు వందల ఎనభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఆ జట్టు ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేదు ఓపెనర్ ఈవెన్ లివిస్ ఒక్క పరుగు చేయగా మరో ఓపెనర్ క్రిస్ గెల్ ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు ఆ తర్వాత బ్యాట్స్మెన్లలో షాయ్ హోప్ అరవై ఎనిమిది పరుగులు నికోలస్ పురాన్ నలబై పరుగులు హిత్మైర్ ఇరవై ఒక్క పరుగులు జాసన్ హోల్డర్ యాబై ఒక్క పరుగులు ఆండ్రూ రసెల్ పదిహేను పరుగులు చేసి పెవిలియన్ చేరారు వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ ఆయా బ్యాట్స్మెన్ స్వయంకృత అపరాధాలు చేయడంతో గెలవాల్సిన మ్యాచ్ ని వెస్టిండీస్ చేజేతులా ఓడిపోయింది అనవసర షాట్లకు ప్రయత్నించి అవుట్ అవటం అనవసర పరుగుల కోసం రన్అట్ అవ్వడం లాంటి తప్పిదాలు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ పదే పదే చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు ఓడిపోయి ఆస్ట్రేలియాకు విజయాన్ని దగ్గరుండి అందించింది యాబై ఓవర్లు ఆడిన వెస్టిండీస్ జట్టు తొమ్మిది వికెట్లు నష్టపోయి రెండు వందల మూడు పరుగులు చేసింది పదిహేను పరుగుల తేడాతో ఆస్టేలియా చేతిలో వెస్టిండీస్ జట్టు ఓటమిని మూటగట్టుకుంది ఆస్టేలియా బౌలర్లో మిట్చర్ స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టగా పాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు ఆడమ్ జంపా ఒక వికెట్ పడగొట్టారు ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గాను నాథన్ కౌంటర్ నైన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి